హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేషుస్ పాకశాల. ఈరోజు మనం పొన్నగంటి కూరతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. పొన్నగంటి కూర, కందిపప్పు, చింతపండు, కారం, ఉప్పు, పసుపు, తాలింపులు, వీటిలో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, వెల్లుల్లి, కరివేపాకు తీసుకున్న, పచ్చిమిర్చి, ఆయిల్. మరి చేసుకుందామా? ముందుగా కందిపప్పును బాయిల్ చేసుకుందామండి. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను, కడిగేసాను. 2 కప్స్ వాటర్ పోస్తున్నాను. దీన్ని కుక్కర్లో పెట్టుకుందాం. ఫైవ్ విజిల్స్ వేపించుకుందాం. ఈలోపు చింతపండుని కడిగేసి నానబెట్టుకుందాం. ఇప్పుడు మనం పొన్నగంటి ఆకుని శుభ్రం చేసి పెట్టుకుందాం. ఆకుకూర తీసేసానండి, సాల్ట్ వాటర్లో వేసాను. 10 మినిట్స్ ఇట్లా సోక్ చేసుకుందాం. మనకు తెలిసిందే కదా, ఇప్పుడు పెస్టిసైడ్స్ అవి ఎక్కువైపోయినాయి కదా, అందుకని కంపల్సరీ ఆకుకూర కానీ కూరగాయ కానీ మనం ఒక 10 మినిట్స్ సాల్ట్ వాటర్లో వేసుకొని అప్పుడు కట్ చేసుకొని వండుకుంటే మంచిది. తాలింపు వేసుకుందామండి. ఆయిల్ వేసాను, వెల్లుల్లి చితకొట్ట వేసాను, తాలింపులు వేస్తున్నా. పచ్చిమిర్చి, ఇంగో వేద్దాం, ఆకుకూర వేసేద్దాం. కొంచెం ఫ్రై అయిందండి. మనం కొంచెం పసుపు వేసుకుందాం. ఆల్రెడీ పప్పులో వేసుకున్నాం, అందులో కొంచెం వేసాను. సాల్ట్ వేస్తున్నా, కారం వేస్తున్నా. కొంచెం కారం ఎక్కువ పడిందండి, పులుపు వేస్తాం కదా అందుకని ఎక్కువ వేసాము. ఇప్పుడు దీన్ని క్యాప్ పెట్టి మగ్గ పెట్టుకుందాం. ఆకుకూర ఫ్రై అయిపోయింది, పప్పు వేసేస్తున్నా. ఇప్పుడు చింతపండు వేస్తున్నానండి. చింతపండుని ఈ విధంగా చేసి పెట్టాను, వాటర్ వేసి నానబెట్టాను కదా, దాన్ని తీసేసాను. ఇంకొంచెం వాటర్ పోస్తున్నా, పప్పులో ఎక్స్ట్రా వాటర్ తీసాను, అవి పోసేసాను. ఉడుకుతుందండి, ఒక 5 మినిట్స్ ఇట్లా ఉడకబెట్టుకుందాం. క్యాప్ పెట్టేస్తున్నా. ఉడుకుతుందండి. ఈ పొన్నగంట కూర మనకి కళ్ళకు చాలా మంచిది. చిన్నపిల్లలకి సైట్ అలా వచ్చినప్పుడు మనం వీక్లీ థ్రైస్ ఈ పొన్నగంట కూర పెడితే సైట్ పెరగకుండా ఉంటుంది. ఆకుకూరను ఎప్పుడైనా మనం పప్పుతో బాయిల్ చేసుకుంటే ఆకుకూరలో ఉన్న విటమిన్స్ పోతాయండి, అందుకని ఎప్పుడు బాయిల్ చేసుకోకూడదు. ఇలా మనం తాలింపు వేసుకొని పప్పు కలుపుకోవాలి. అయిపోయిందండి, ఇంకా మనం గిన్నెలోకి తీసేసుకుందాం. పొన్నగంటి కూరతో పప్పు రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.